హాయ్ వ్యూయర్స్, ఐకాన్ మీడియాకి స్వాగతం. ఆర్జీవీ మరోసారి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీ సాక్షిగా టార్గెట్ చేశారు. ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే, రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో చెప్పడం కష్టం. మనసులో ఏది ఉందో దాని నిర్మోహమాటంగా మాట్లాడడం, అనుకున్నది చేసేయడం ఆర్జీవీ మార్క్ స్టైల్. గత కొన్నేళ్లుగా రామ్ గోపాల్ వర్మ తన చేతలతో వివాదాస్పద వ్యక్తిగా ముద్ర వేయించుకున్నారు. వర్మ ఏం చేసినా సంచలనమే, ఏమి చేయకుండా కామ్గా ఉన్నా కూడా ఏదో సంచలనానికి తెర లేపుతున్నట్టే అర్థం. తన మనసులో ఏముందో నిర్మోహమాటంగా చెప్పడం వర్మను చూసి నేర్చుకోవాలి. ఒకప్పుడు తన సినిమాలతో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన ఈయన గత కొన్నేళ్లుగా చెత్త సినిమాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఎప్పుడు ఏదో ఇష్యూ మీద కాంట్రవర్సీ ట్వీట్స్ వేస్తూ వార్తల్లో నిలవడం రామ్ గోపాల్ వర్మ శైలి. తాజాగా ఈయన మరోసారి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సాక్షిగా గురిపెట్టారు. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీని తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల చేయడం శుభ పరిణామం. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ పాన్ ఇండియన్ స్టార్గా పేరు తెచ్చుకోవాలని కోరుతున్నాను. అంతేకాదు, భీమ్లా నాయక్ మూవీతో హిందీలో పుష్ప కంటే ఎక్కువ కలెక్షన్ సాధించాలని కోరారు. లేకపోతే అప్పుడే పవన్ కళ్యాణ్ అల్లుర్జున్ కంటే పెద్ద స్టార్ అని అందరూ ఒప్పుకుంటారు. లేకపోతే అంతే సంగతులు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను హట్టయ్యేలా మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పుష్ప సినిమా హిందీలో 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి తెలుగులో కంటే హిందీలో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే కదా. పుష్పతో అల్లుర్జున్ పాన్ ఇండియన్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ తెలుగుతో పాటు హిందీలో ఈ నెల 25న విడుదల కానుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, రానా సహా ఈ సినిమాకు సంబంధించిన వారు తమ డబ్బింగ్ పనులు పూర్తి చేశారు. ఇప్పటికే ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయింది. త్వరలోనే సెన్సార్కు వెళ్లనుంది భీమ్లా నాయక్. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను సిద్ధం చేస్తున్నారు. ట్రైలర్ను 18 ఫిబ్రవరి విడుదల చేయాలని చూస్తుంది టీం. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ 21 ఫిబ్రవరి జరగనుందని అంటున్నారు. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది. దర్శకుడు సాగర్ కె చంద్ర ఈ సినిమాను తెరకెక్కించారు. తెర వెనుక త్రివిక్రమ్ అంతా చక్రం తిప్పారు. ఈ సినిమాకు అనధికార దర్శకుడిగా ఈయన పేరు వినిపిస్తుంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు కూడా ఆయనే రాశారు. పవన్ కళ్యాణ్ రాణాలకు హీరోయిన్స్గా నిత్యా మీనన్, సంయుక్త మీనన్లు నటించారు. రానా దగ్గుబాటి ఈ సినిమాలో డానియల్ శేఖర్ పాత్ర పొడి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పథకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ సంగీతం అందించారు.